వెల్కమ్ టు ఏకేఎస్ తెలుగులో కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఈరోజు పేపర్లో వచ్చిన ముఖ్యమైన అంశాల గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో మొట్టమొదటి అంశం మనం ఇక్కడ పరిశీలిస్తే ఆదాయపు పన్ను. ఈ ఆదాయపు పన్నుకు సంబంధించిన కేసుల్లో వ్యక్తుల యొక్క హాజరు అవసరం లేదని ఇక్కడ ముఖ్యమైన హెడ్డింగ్ కనిపిస్తుంది. సో ఒకసారి ఇందులోకి ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం చూసుకుంటే ఆదాయపు పన్ను చెల్లింపుదారుల కోసం ఒక ప్రతిష్టాత్మకమైన ఈ అసెస్మెంట్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ ఈ అసెస్మెంట్ అనే పథకాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ అసెస్మెంట్ పథకం, ఈ అసెస్మెంట్ పథకానికి వేరే పేర్లు కూడా ఉన్నాయి. ఆ పేర్లు కనుక ఒకసారి మనం పరిశీలిస్తే ఫేస్లెస్ లేదా నేమ్లెస్ అసెస్మెంట్గాను దీన్ని పిలవడం జరుగుతుంది. ఈ పథకాన్ని, ఈ పథకం దేనికోసము అంటే ఆదాయపు పన్ను చెల్లింపుదారుల కోసం. ఈ నూతన పథకం ప్రకారము జాతీయ ఈ అసెస్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా పన్ను మదింపు విషయంలో ఏవైనా సమస్యలు గుర్తిస్తే అలాంటి పన్ను చెల్లింపుదారులకు ఈ అసెస్మెంట్ సెంటర్, ఈ కేంద్రం నుంచి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వ్యవస్థను కనుక ఒకసారి మనం పరిశీలిస్తే ఈ నోటీసులు అందుకున్న తర్వాత 15 రోజుల్లోగా వారి నుంచి స్పందన అందుకున్నాక ఆటోమేటిక్ వ్యవస్థ ద్వారా ఆ కేసును అసెసింగ్ అధికారికి అప్పగించడం జరుగుతుంది. ఈ నూతన విధానం 8వ తారీఖున ప్రారంభమవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించడం జరిగింది. ఈ కొత్త ఈ అసెస్మెంట్ విధానంలో ఆదాయపు పన్ను కేసు ఎదుర్కొంటున్న సదరు వ్యక్తి కానీ, అదేవిధంగా అతని తరపు ప్రతినిధి కానీ ఈ జాతీయ ఈ అసెస్మెంట్ కేంద్రం లేదా ప్రాంతీయ ఈ అసెస్మెంట్ కేంద్రం లేదా ఈ పథకం కింద ఏర్పాటు చేసిన ఏ ఇతర కేంద్రాల్లోనూ తమ యొక్క ఆదాయపు పన్ను అధికారి ఎదుట నేరుగా విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని ఈ నోటిఫికేషన్లో పేర్కొనడం గమనించాల్సిన విషయము. మరొక అంశాన్ని చూద్దాం. చిన్న రుణాల బ్యాంకులకు కనీస మూలధన పరిమితి 200 కోట్లని ఇక్కడ మనకు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన విషయాలను మనం ఒకసారి పరిశీలిద్దాం. ఆన్ ట్యాప్ లైసెన్స్ విధానంలో భాగంగా ఈ చిన్న రుణాల బ్యాంకుల ఏర్పాటుకు కనీసంగా 200 కోట్ల ఈక్విటీ మూలధనం అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం వచ్చేసి ఇక్కడ మూలధన పరిమితి ఎంత అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఏ విధానం ద్వారా అంటే ఆన్ టాప్ లైసెన్స్ విధానం ద్వారా చిన్న రుణాల బ్యాంకుల ఏర్పాటుకు. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. ఈ మార్గదర్శకాల ప్రకారము ప్రస్తుతమున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, అదేవిధంగా సూక్ష్మ రుణ సంస్థలు, ప్రైవేట్ రంగంలోని స్థానిక ప్రాంతీయ బ్యాంకులు, ఇవన్నీ ఈ చిన్న రుణాల బ్యాంకులుగా మారేందుకు ఒక అవకాశాన్ని కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు, పెద్ద పరిశ్రమలు, వ్యాపారాల గ్రూపులు, అదేవిధంగా స్వయం ప్రతిపత్తి బోర్డుల ప్రతిపాదనలు స్వీకరించబోమని ఈ మార్గదర్శకాల ద్వారా తెలపడం జరిగింది. చిన్న రుణాల బ్యాంకు యొక్క నికర సంపాదన కనుక ఒకసారి మనం ఇక్కడ పరిశీలిస్తే అది ఈ నికర సంపద అనేది 500 కోట్లకు చేరిన తర్వాత ఆ రోజు నుంచి వచ్చే 3 ఏళ్లలోగా ఈ ఎక్స్చేంజ్లో నమోదవడం ఇక్కడ కంపల్సరీ. అదేవిధంగా నికర సంపద 500 కోట్లలోపు ఉన్నా కూడా స్వచ్ఛందంగా షేర్లు నమోదు చేసుకునే అవకాశం ఈ మార్గదర్శకాల ద్వారా కల్పించడం జరిగింది. అయితే ఈ సెబి విధించిన ఈ షరతులను ఈ బ్యాంకులు ఏదైతే ఉన్నాయో ఆ బ్యాంకులు ఖచ్చితంగా ఆ షరతులను సాటిస్ఫై చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. మరొక అంశం తీసుకుందాం. ఇక్కడ వ్యవసాయానికి జీఎస్టీ తరహా వ్యవస్థ అని మనకి ఇక్కడ పరిశీలంగా కనిపిస్తుంది. సో వ్యవసాయ రంగంలో సంస్కరణల అమలుకు, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన రుణాలను వేగవంతం చేసేందుకు ఈ జీఎస్టీ మండలి తరహాలో ఒక ప్రత్యేకమైన నూతన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమిటీ అభిప్రాయపడింది. సో ఇది ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే రైతులకు రాయితీలను నేరుగా ఇవ్వడానికి, అదేవిధంగా రైతులకు ఉన్న ప్రధాన సమస్య అయిన రుణ మంజూరు విషయంలో ఇది అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కమిటీ చెప్పిన నివేదిక ప్రకారము ఈ వ్యవసాయ రైతులకు రాయితీలను నేరుగా అందివ్వడాన్ని కమిటీ సమర్థించింది. కానీ ఈ కమిటీ ఈ వ్యవసాయ రైతులకు రుణాలను మాఫీ చేయడం అనేది ఈ కమిటీ తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది.
ప్రస్తుతం అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవసాయ రుణాల మాఫీని వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇక మరికొన్ని అంశాలను మనం ఇక్కడ పరిశీలిస్తే, వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా రుణాలు పెంచాలని, అదేవిధంగా భూములకు సంబంధించి ఆ భూముల యొక్క వివరాలను పూర్తిగా సర్వే చేసి వాటిని డిజిటలీకరణ వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క బ్యాంకులకు అందజేస్తే రైతుల యొక్క భూముల వివరాలు తెలుసుకునే అవకాశం సులువుగా ఉంటుందని ఈ కమిటీ సిఫారసు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జీఎస్టీ తరహా వ్యవస్థను రూపొందించాలని తెలిపిన ఈ ఆర్బీఐ ప్యానల్ మరికొన్ని అంశాలను కూడా వెల్లడించడం జరిగింది. ఈ ప్యానల్ ఇంకా ఏ విషయాలను తెలిపిందంటే, ఈ బ్యాంక్ భూములకు సంబంధించి ఈ డిజిటలీకరణను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒక చట్టబద్ధమైన ఒక ప్రణాళికను రూపొందించి ఒక నమూనాను తయారు చేయాల్సిన అవసరం ఉందనేది ఈ ప్యానల్ సిఫారసులు చేయడం జరిగింది. మరికొన్ని అంశాలు చూద్దాం. ఉమ్మడి పౌరస్మృతి అందరికీ అవసరమని మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. సో ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఉమ్మడి పౌరస్మృతి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు జాప్యం తీసుకుందని సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. గతంలో అనేక మార్లు ఈ విషయాన్ని ప్రస్తావించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, అదేవిధంగా ఈ ఉమ్మడి పౌరస్మృతికి గల వివిధ కేసులను కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. షాబానో కేసు మరియు సరళ ముద్గల్ కేసుల్లో సైతం సుప్రీంకోర్టు అనేక తీర్పులను వెల్లడించినప్పటికీ నేటికి ఈ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసే దిశగా ఎటువంటి ప్రయత్నము చేయడం లేదని, దేశమంతటా ఒకే చట్టం తేవాలని సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పిందని సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇక్కడ మనం భారత రాజ్యాంగానికి సంబంధించి 44వ అధికరణను మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. భారత రాజ్యాంగంలోని 44వ అధికరణ ద్వారా రాజ్యాంగ నిర్మాతలు ఈ ఉమ్మడి పౌరస్మృతిని ప్రస్తావించినప్పటికీ ఇటువంటి దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఇక్కడ మరొక అంశాన్ని ఇక్కడ మనం తీసుకుంటే, వివిధ ప్రాంతాల్లో సుప్రీం ధర్మాసనాలు ఏర్పాటు చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునివ్వడం జరిగింది. దేశంలోని ఉన్న వివిధ ప్రాంతాల్లో సుప్రీంకోర్టు యొక్క ధర్మాసనాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఈ ధర్మాసనాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రస్తుతం కేసుల్లో జరుగుతున్న తీవ్రమైన జాప్యాలను కొంత మేరకు తగ్గించవచ్చని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం వచ్చేసి, మాజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ రచించిన రీథింకింగ్ గుడ్ గవర్నెన్స్ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పుస్తకం ఎవరు రాశారు, ఈ పుస్తకం యొక్క పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. వినోద్ రాయ్ రచించిన రీథింకింగ్ గుడ్ గవర్నెన్స్ పుస్తకం. ఇక్కడ మరొక అంశం, ఆదర్శ ఐఏఎస్ యుగంధర్ ఇక లేరు అని ఇక్కడ ప్రధానమైన వార్త కనిపిస్తుంది. అనేక పథకాల రూపకల్పనతో పాటు ఐటీడీఏ పేదరిక నిర్మూలన సంస్థ ఏర్పాటులో కీలకమైన పాత్ర పోషించిన ఈ విశ్రాంత అధికారి పేరు వచ్చేసి బిఎన్ యుగేందర్. ఇతను చనిపోవడం జరిగింది. అతనికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా అతని యొక్క జీవిత విశేషాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు, పథకాల రూపకల్పనకు సంబంధించి వాటర్ షెడ్ సహా అనేక గ్రామీణ అభివృద్ధి పథకాలకు ఈ ఐఏఎస్ యుగేందర్ హయాంలోనే రూపకల్పన జరిగింది. వాటర్ షెడ్ కార్యక్రమము, కరువు నివారణ పథకము, అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ పథకము, సమాచార హక్కు చట్టము, ఇలా అనేకమైన కీలక చట్టాలు, ఈ విధానాల రూపకల్పనలో ఈ ఐఏఎస్ యుగేందర్ది ఒక ప్రత్యేకమైన పాత్ర అని మనం చెప్పవచ్చును. ఇతని యొక్క జీవిత విశేషాలు మనం ఇక్కడ పరిశీలిస్తే, 1937 అక్టోబర్ 22 ఇతను జన్మించడం జరిగింది. ఇతను అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతను పదవి విరమణ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పేదరిక నిర్మూలన సంస్థ ఏర్పాటులో ఒక కీలకమైన పాత్రను పోషించాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ పేదరిక నిర్మూలన సంస్థకు ఉపాధ్యక్షుడిగా ఇతను పనిచేయడం జరిగింది. 2004 సంవత్సరంలో కేంద్రంలో ఏర్పడిన యూపీఏ ప్రభుత్వంలో ప్రణాళిక సంఘం సభ్యునిగా పనిచేశారు. అదేవిధంగా గ్రామీణ అభివృద్ధికి సంబంధించి ఇతను కొన్ని కీలకమైన సంస్కరణలు తీసుకురావడం జరిగింది.
మరికొన్ని అంశాలు. నౌకాదళ తేజస్ ల్యాండింగ్ పరీక్ష విజయవంతం. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఒక తేలికపాటి యుద్ధ విమానం తేజస్కు సంబంధించి ఈ నౌకాదళ వర్షన్ను కీలక పరీక్ష పూర్తి చేసుకోవడం జరిగింది. అరెస్టెడ్ ల్యాండింగ్ అనే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఈ విమాన వాహన నౌకపై క్షేమంగా దిగే సామర్థ్యాన్ని ఇది ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ దీని యొక్క ఇంపార్టెన్స్ వచ్చేసి ఇలాంటి యుద్ధ విమానాన్ని రూపొందించే సత్తా కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ కూడా చేరడం ఇక్కడ గమనించుకోవాల్సిన విషయము. ఇక్కడ ఈ తేజస్ ల్యాండింగ్ పరీక్షను గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అరెస్టెడ్ ల్యాండింగ్ అనే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడం ఇది గుర్తుపెట్టుకోవాలి. మరొక అంశం, దేశంలోనే తొలిసారిగా బెంగళూరుకు చెందిన ఎస్ఎస్ఎస్ డిఫెన్స్ సంస్థ స్నైపర్ తుపాకులను తయారు చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ సంస్థ పేరు, అదేవిధంగా ఈ తుపాకుల పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. తొలి దేశీయ స్నైపర్ ఇది. వైపర్ సబెర్గా పిలిచే ఈ స్నైపర్ తుపాకుల్ని సాయుధ బలగాలకు అందించేందుకు ఈ కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది. మరొక అంశాన్ని ఇక్కడ పరిశీలిద్దాం. మన సౌర వ్యవస్థలోకి ఒక అపరిచిత వస్తువు అని దీన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు తెలపడం జరిగింది. మన సౌర వ్యవస్థలో ప్రవేశించిన ఒక అపరిచిత వస్తువును ఇటీవల ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఇక్కడ దీని యొక్క పేరుని ఇక్కడ గుర్తుంచుకోవాలి. దీని యొక్క పేరు వచ్చేసి C2019Q4గా దీన్ని నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా దీన్ని మైనెట్ ప్లానెట్ సెంటర్లో ఉన్న శాస్త్రవేత్తలు కనిపెట్టడం జరిగింది. దీని కక్ష యొక్క అతి పరావలయం ఆకృతిలో ఉందని, అదేవిధంగా ఇది అతి వేగంగా కదులుతుందని ఈ శాస్త్రవేత్తలు గమనించారు. మరొక అంశం, భూమికి చేరువలో భారీ గ్రహశకలం రానుంది. ఇక్కడ ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం వచ్చేసి దీని యొక్క పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా CO1గా దీనికి నామకరణం చేయడం జరిగింది. ఇది అత్యంత ప్రమాదకరమైన విభాగానికి చెందిన శకలం అని ఈ అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది. దీని వేగం వచ్చేసి గంటకు 51,696 కిలోమీటర్లు. మరొక అంశం మనం ఇక్కడ పరిశీలిస్తే నవజాత కృష్ణబిల స్వరాలాపనాన్ని మనకిక్కడ కనిపిస్తుంది. సో విశ్వంలో ఉన్న ఒక అంతు చిక్కని కృష్ణబిలాలపై శాస్త్రవేత్తలు కొన్ని వినూత్నమైన విషయాలను వెలుగులోకి తేవడం జరిగింది. ఒక నవజాత కృష్ణబిలం నుంచి వెలువడిన గురుత్వాకర్షణ తరంగాలను తొలిసారిగా గుర్తించడంతో పాటు ఒక జీగంట వంటి పోలిన శబ్దాన్ని ఈ తరంగాలోని స్వర స్థాయిలను నమోదు చేయడం మొట్టమొదటిసారిగా జరిగింది. అదేవిధంగా ఈ కృష్ణబిలానికి సంబంధించి గత కొన్ని సంవత్సరాల నుంచి శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేయడం జరుగుతుంది. సో ఖగోళ శాస్త్రవేత్తలు బ్లాక్ హోల్ అని పిలువబడే ఒక కృష్ణబిలాన్ని ఇటీవల ఫోటో కూడా తీయడం జరిగింది. సుదూర పాలపుంతల మధ్య ఉన్న ఈ కృష్ణబిలం ఉన్నట్లు దీన్ని గుర్తించారు ఇటీవల శాస్త్రవేత్తలు. నెక్స్ట్ మరొక అంశం, అమరావతి సమీక్షకు నిపుణుల కమిటీని మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో ఉన్న ఇతర పట్టణాభివృద్ధి ప్రణాళికపైన ఈ కమిటీ సమీక్షను చేయనుంది. రాజధాని యొక్క అమరావతి సహా రాష్ట్రంలో ఇప్పటి వరకు అమల్లో ఉన్న వివిధ పట్టణ అభివృద్ధి ప్రణాళికలన్నీ సమీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఈ ప్రణాళిక రంగానికి చెందిన 5 నిపుణులను సభ్యులుగా నియమించడం జరిగింది. ఈ కమిటీ యొక్క వివరాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ కమిటీకి కన్వీనర్ని కనుక ఒకసారి మనం పరిశీలిస్తే విశ్రాంత ఐఏఎస్ అధికారి జిఎన్ రావు దీనికి నిపుణుల కమిటీకి కన్వీనర్గా వివరించడం జరుగుతుంది. ఇక్కడ కమిటీకి సంబంధించిన వివిధ మిగతా సభ్యుల వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కమిటీ కన్వీనర్ యొక్క పేరును మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి మనకు ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.